స్వాగతం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు వారితో పాటు ప్రకాశం జిల్లాలోని పలువురు టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగంబొట్ల కిష్టాపురం ఎంపీటీసీ పున్నూరు రెడ్డి కాజీపురం గ్రామ సర్పంచ్ మల్లేశ్వరి వైసీపీ పార్టీని వీడి టిడిపి కండువా కప్పుకున్నారు వీరిని ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు మరో నాలుగు వందల కుటుంబాలు టిడిపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అభివృద్ది చెంది రాష్ట్రంగా తీర్చిదిద్దితే సీఎం జగన్ మాత్రం రాష్ట్రానికి అప్పులు తేవడంలో మొదటి స్థానంలో నిలబెట్టారని అన్నారు ఇక జగన్ టీడీపీ నాయకులను కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని దానికి పోలీసులు కూడా వైసీపీ తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఇటువంటి పోలీసు వారిని ఎవరిని కూడా భవిష్యత్తులో విడిచిపెట్టబోమని హెచ్చరించారు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను వేడుకున్న జగన్ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో విఫలమై ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ పార్టీలలో చేరుతున్నారని అన్నారు అనంతరం అద్దంకి ఎమ్మెల్యే గొట్టపాటి రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పేరున ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ తయారు చేశారన్నారు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పేందుకే పార్టీని స్థాపించారని టీడీపీ పార్టీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది కానీ అవినీతి పునాదులపై కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదని అన్నారు ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పెట్టకపోయినా సీఎం జగన్ నోరు కూడా మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలందరూ ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలిసి వెలికొండ ప్రాజెక్టును గెజిట్లో లో చేర్చాలని కోరమని తెలిపారు ఇక అమ్మఒడి సంగతి మాటేమిటో కానీ మా బడిని మాకు ఉంచండి అని అంటూ స్కూల్ పిల్లలే సీఎం జగన్ను తిట్టే పరిస్థితులు వచ్చాయని అన్నారు ఈ పరిస్థితి టిడిపి అధికారం వస్తే ప్రకాశం జిల్లాలో పాటు గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు ఈసారి మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు 지금 이순가